Secretariat, Governor and CM Establishments, Head of the Department, Commissionerates and Directorates, Law, Industries, Infrastructure, Samandhi Engineer and R Department, Tourism, Tokalipi Edu. Then, Legislative Assembly, in case of only emergency sessions, Oka High Court Bench. Ivi, option 1 lo, Vishakhapatnam lo pettukochu. Option 1 lo, yes, option 1 lo, Vishakhapatnam lo, Secretariat, Governor and CM Establishments, Head of the Departments, and Directorates and Commissionerates, Oka 7. అవి ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అలాగే టూరిజం రిలేటెడ్ ప్లస్ ఒక 8 హారిజాంటల్ డిపార్ట్మెంట్స్ అంటే ఏవైతే డైరెక్ట్గా నేరుగా పబ్లిక్తో సంబంధం లేకుండా ఉన్నాయో అవి సో మొత్తం 15 దీంతోపాటు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమర్జెన్సీ సెషన్స్ కోసం ఒక హైకోర్టు బెంచ్ తర్వాత అమరావతి ఏరియాలో ఆప్షన్ 1లో వారు చెప్పింది లెజిస్లేటివ్ అసెంబ్లీ తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ 3, అగ్రికల్చర్ 4 తర్వాత లోకల్ గవర్నమెంట్స్ అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పంచాయతీరాజు అలాగే వెల్ఫేర్ కలిపి 8 మొత్తం 15 ఇక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది అలాగే ఒక హైకోర్టు బెంచ్ తర్వాత మెయిన్ హైకోర్టు కర్నూలులో అలాగే స్టేట్ కమిషన్స్ అలాగే అపలేట్ బాడీస్ క్వాజీ జుడిషియల్ బాడీస్ అన్నీ కూడా అక్కడ పెట్టుకోవాలి తర్వాత ఆప్షన్ 2లో విశాఖపట్నంలో సెక్రటేరియట్ గవర్నర్ అండ్ సీఎం ఎస్టాబ్లిష్మెంట్స్ ఆల్ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫర్ ఎమర్జెన్సీ సెషన్స్ అండ్ హైకోర్టు బెంచ్ ఆప్షన్ 2లో అమరావతికి వచ్చేటప్పటికి లెజిస్లేటివ్ అసెంబ్లీ హైకోర్టు బెంచ్ కర్నూలుకి వచ్చేటప్పటికి హైకోర్ట్ ప్రాపర్ అండ్ కమిషన్స్ అండ్ అపలేట్ బాడీస్ ఇది ఆప్షన్ 2లో వారు చెప్పడం జరిగింది అయితే అంటే ఇన్ని రకాలుగా పెట్టొచ్చా లేదా ఎక్కడ ఏది పెట్టాలి అని పరిశీలిస్తూ ఇలా రెండు ఆప్షన్స్ కనుక పెట్టుకుంటే దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి డిసడ్వాంటేజ్ ఏంటి అనేటువంటి రెండూ కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది ఇక్కడ సెక్రటేరియట్ అనేది తీసుకున్నప్పుడు వాస్తవంగా తెలంగాణలో 6 లక్ ఎస్ఎఫ్టీ స్పేస్ ఉంది వెస్ట్ బెంగాల్లో 5.5 లక్ ఎస్ఎఫ్టీ స్పేస్ ఉంది లెజిస్లేచర్కి సంబంధించి 5 లక్ స్పేస్ కర్ణాటకలో ఉంది 4.7 లక్ స్పేస్ గుజరాత్లో ఉంది హైకోర్టు విషయానికి వచ్చినప్పటికి 4.4 లక్ స్పేస్ జార్ఖండ్లో ఉంది 6 లక్ స్పేస్ గుజరాత్లో ఉంది బట్ ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి ఒక అమరావతిలో ఉన్నటువంటి విజన్లో 55 లక్ స్క్వేర్ ఫీట్ క్యాపిటల్లో గవర్నమెంట్ కాంప్లెక్స్ కోసం ప్రపోజ్ చేయడం జరిగింది అయితే ఇంక్లూడింగ్ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ ఓవరాల్గా అక్రాస్ ది కంట్రీ తీసుకున్నప్పుడు మనకి 20 to 25 లక్స్ మాత్రమే వస్తుంది అది వీరి స్టడీలో తీసుకొచ్చినటువంటి అంశం సో ఈ విధంగా స్పేస్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఆప్షన్ 1 ఈ పర్టికులర్ స్పేస్ రిక్వైర్మెంట్ ప్రకారంగా కనుక మనకు వెళ్తే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇంచుమించు 4,645 కోట్లు అవుతుంది ఆప్షన్ 1 అంటే విజయవాడ విశాఖపట్నం అమరావతి విశాఖపట్నం రెండు చోట్ల స్ప్రెడ్ చేసి కనుక కడితే అదే ఒకే చోట ఇంతకుముందు నేను చెప్పిన ఆప్షన్ 2లో కనుక కడితే 2,500 నుంచి 3,500 కోట్లు అవుతుంది ఎందుకు ఇలా అవుతుంది అని అంటే ఇక్కడ మనకి ఈ ఏదైతే ఈరోజు క్యాపిటల్గా ప్రపోజ్ చేసినటువంటి ఏరియా ఉందో ఆ ఏరియా మీద సాయిల్ స్ట్రెంగ్త్ స్టడీ ఐఐటి మెడ్రాస్ నుంచి చేయటం జరిగింది సి ఐఐటి మెడ్రాస్ సాయిల్ స్ట్రెంగ్త్ స్టడీ ఇచ్చినటువంటి స్టడీలో సాయిల్ కండిషన్ ఏ విధంగా ఉంది ఎన్వైరాన్మెంట్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది
అనేది తీసుకున్నప్పుడు 2009లో మీ అందరికి తెలుసు రీసెంట్ ప్యాస్ట్లో దట్ ఈస్ ద హైయెస్ట్ ఫ్లడ్ ఇన్ కృష్ణా రివర్. ఆ విధంగా వచ్చినప్పుడు ఆ రోజు తీసినటువంటి మ్యాప్ ఇది, 2009లో హైయెస్ట్ ఫ్లడ్ వచ్చినప్పుడు తీసినటువంటి మ్యాప్ ఇది. ఈ మ్యాప్లో ఈ బ్లూ కలర్లో ఏదైతే ఉందో అప్పుడు ఫ్లడ్ అయిపోయినటువంటి ఏరియా, ఈ ఫ్లడ్ అయినటువంటి ఏరియా ఈరోజు అమరావతిగా ప్రపోజ్ చేయబడినటువంటి ఏరియా. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.